అందరికీ నమస్కారం. మా కాశీ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేము ప్రయాగ నుంచి బస్సులో మధ్యాహ్నం 3:30-4 కాశీ చేరుకున్నాం. నేను ముందే బుక్ చేసిన సోమిత్ తేయింగ్ గెస్ట్ హౌస్లో మేము 2 బెడ్స్ బుక్ చేసాం. రూమ్స్ దొరకలేదు, బాగా ఫుల్ అయిపోయాయి అప్పటికే. పర్ బెడ్ 300 రూపీస్ పర్ నైట్. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 అంతా మేము క్యూలోకి వెళ్ళిపోయాం. మేము తీసుకున్న హోటల్ క్యూ నుంచి కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సో మేము వెళ్ళిన రోజు పౌర్ణమి చెప్పాను కదా, ఇంకా పౌర్ణమి గడియాలు అలాగే ఉన్నాయి. ఇంత లాంగ్ క్యూలో వెళ్ళలేము అనుకున్న వాళ్ళకి ట్రస్ట్ బోర్డు వాళ్ళ షాప్లోనే మనకు 300 రూపీస్ టికెట్తో డైరెక్ట్ దర్శనం వెళ్ళచ్చు. మనకు దారిలో కొందరు వచ్చి 500 రూపీస్ డైరెక్ట్ దర్శనం చేయిస్తూ ఉంటారు. అవన్నీ అబద్ధాలు. మనం క్యూలో వెళ్ళేటప్పుడు పాత హవేలీలు, పాత పెద్ద పెద్ద గుళ్ళు, పెద్ద పెద్ద బెనారస్ సిల్క్ షాప్స్ ఇలాంటివన్నీ చూస్తూ వెళ్ళచ్చు. ఈ క్యూ వెళ్ళే రూట్లోనే మనకు గిరిజా సిల్క్ షాప్ ఎదురుగానే విశ్వనాథ్ మందిర్ ట్రస్ట్ బోర్డు వల్ల ఒక షాప్ ఉంటుంది. మనకు ఒరిజినల్ స్వామివారి ప్రసాదం ఇక్కడే దొరుకుతుంది. అండ్ ప్లస్ మనకు డైరెక్ట్ దర్శనం కానివ్వండి, లేదు అభిషేకం చేయించాలి, దానికి సంబంధించిన టికెట్స్ కూడా మనకి ఇక్కడే దొరుకుతాయి. అండ్ మనం మస్ట్ అండ్ షుడ్ ఆధార్ కార్డు ఇక్కడ ఇచ్చి తీరాలి ఇన్ కేస్ వీ వాంట్ ఆల్ దిస్ దర్శనం కానివ్వండి, అభిషేకం కానీ గవర్నమెంట్ తరఫున కావాలి అనుకుంటే. చాలా రష్ ఉంటుంది షాప్ మాత్రం. అండ్ ప్లస్ మీరు వెళ్ళేటప్పుడు కూడా చెప్పులు ఫోను మధ్యలో ఎవరికి ఇవ్వకండి, డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, 300, 350, ఆరతి దగ్గర నుంచి, బోగ్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర టికెట్స్. డోంట్ బై అవుట్ సైడ్. వెళ్ళేటప్పుడు క్యూలో మనం గేట్ నెంబర్ 4 దగ్గర నుంచి వెళ్తాం. ఎవరైనా గేట్ నెంబర్ 4 దగ్గర నుంచే వెళ్ళాలి. మీరు ముందుగానే పోలీసు వాళ్ళని అడగండి గేట్ నెంబర్ 4 వచ్చిందా అని. వాళ్ళు వచ్చింది అని చెప్పేంతవరకు మీరు ఎవరికి చెప్పులు కానీ ఫోన్ కానీ ఇవ్వకండి. లోపలికి అలో లేదు, సో మీరు ఇప్పుడే ఇవ్వండి, ఇక్కడే లాకర్స్లో పెట్టుకుంటాము అది ఇది అని చెప్తారు. డోంట్ ట్రస్ట్ ఎనీవన్, ఎందుకంటే వాళ్ళు 250 రూపీస్ తీసుకుంటారు లాకర్స్కి. యాక్చువల్గా గవర్నమెంట్ లాకర్స్ ఉన్నాయి. మీరు వెళ్ళేటప్పుడు క్యూలో లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వెళ్ళండి. గేట్ నెంబర్ 4 దగ్గర గవర్నమెంట్ లాకర్స్ ఉన్నాయి ఫ్రీగా. దర్శనం అయిపోయినాక ఫస్ట్ టైం నేను మాత్రం గంగానదిని చూడడం. గ్రేట్ ఫీలింగ్, ఫస్ట్ టైం. మేము వెళ్ళింది దశాశ్వమేధ ఘాట్. మనం వెళ్ళేది డైరెక్ట్ దశాశ్వమేధ ఘాట్కి వెళ్తాం. ఇంకా 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చి అన్నపూర్ణాదేవి గుళ్ళో అడిగి మరీ పూజారిని బియ్యం ప్రసాదంగా తీసుకోండి, వాటిని పసుపు గుడ్డలో కట్టి మన ఇంట్లో ఉన్న ధాన్యంలో పెట్టడానికి, అన్నపూర్ణాదేవి కాబట్టి. రెండవది వచ్చి మనం విశ్వనాథ స్వామి క్యూలో వెళ్ళేటప్పుడు మాత్రం రైట్ సైడ్ గేట్ 4 దగ్గర నుంచి రైట్ సైడ్ క్యూలో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వెళ్ళారంటే బాత్రూమ్ వాటర్స్ మీదుగా నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది దర్శనానికి. అంటే గుడి మెయింటెనెన్స్ మాత్రం చాలా భయంకరంగా వరస్ట్గా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ క్యూలో నుంచి వెళ్తే ఏమంటే మనం కొంచెం ఈ పోలీస్ వాళ్ళు ఉంటారు చూస్తారా, సిఆర్పిఎఫ్, అలా లోపల నుంచి వెళ్దాం. సో అక్కడ కొంచెం క్లీన్గా ఉంటుంది అన్నమాట. మెయింటెనెన్స్ మాత్రం భయంకరంగా ఉంటుంది గుళ్ళో. అసలు ఏంటి అసలు ఈ మెయింటెనెన్స్, ఇంత దూరం నుంచి వచ్చాము, ఇది చూడ్డానికి మనం వచ్చామని చాలా డిసప్పాయింట్ అవుతాం. అంత గలీజ్గా ఉంటుంది అసలు గుడి బయట అంతా. గర్భగుడి లోపల మాత్రమే క్లీన్గా ఉంటుంది, ఆ చుట్టుపక్కలంతా అసలు మనం కాలు కూడా పెట్టలేమన్నమాట. గుడి వాళ్ళ మెయింటెనెన్స్ బాగుండదు. మనం ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి బోట్ అతనికి 60 రూపీస్ ఇవ్వండి చాలు. మేము వేరే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు క్లబ్ అయ్యి వెళ్ళాం. ఇండివిజువల్గా వెళ్తే 300 అలా అడుగుతాడు పర్ బోట్ పర్ పర్సన్. సో క్లబ్ అయ్యి వెళ్ళండి, మ్యాక్సిమం ఇట్స్ బెస్ట్. అక్కడ మనం 10-20 మినిట్స్ అలా ఉండి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి అదే ఘాట్ దగ్గరే వదిలేస్తారు. మన మందిర్ ఘాట్ దగ్గరే, అంటే ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అక్కడికి తీసుకొచ్చి వదిలేస్తారు. మనకి ఇసుక తిన్నాల నుంచి వ్యూ మాత్రం భలే కనిపిస్తుంది. అస్సీ ఘాట్ అనేది ఫస్ట్ ఘాట్ అన్నమాట,
అస్సీ ఘాట్ దగ్గర నుంచి మణికర్ణిక ఘాట్ వరకు దగ్గర దగ్గర అన్ని ఘాట్స్ కనిపిస్తాయి ఆ ఇసుక తిన్నెల్లో. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది, కూల్ రైడ్. అండ్ ఫస్ట్ టైం గంగానది మీద వెళ్ళడం అనేది ఒక నైస్ ఫీలింగ్, అది కాశీలో. అంటే నేను ప్రయాగలో వెళ్ళాను, బట్ కాశీ హ్యాస్ సంథింగ్ స్పెషల్. దీని తర్వాత మనం మొత్తం అన్ని ఘాట్స్ చూడడానికి ఒక రైడ్ వెళ్ళచ్చు అన్నమాట. అది వచ్చి పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకుంటారు. అంటే అస్సీ ఘాట్ దగ్గర నుంచి మణికర్ణిక ఘాట్ అవతలు ఇంకా 2-3 ఘాట్స్ ఉన్నాయి, అక్కడి వరకు అన్నీ చూపించి తీసుకొని వస్తారనమాట. మహారాణి ఘాట్ అన్నీ చూపించి మళ్ళీ మళ్ళీ ఈ దశాశ్వమేధ ఘాట్ దగ్గర వదిలిపెడతారు. 50 రూపీస్ 60 రూపీస్ ఇవ్వండి, అన్ని ఘాట్స్ చూపించి తీసుకొస్తారు. ఆ వీడియో కూడా అటాచ్ చేస్తాను దీని తర్వాత. ఈ ఇసుక తిన్నలు మాత్రం బాగా పొల్యూషన్, ప్లాస్టిక్ అది ఇది ఉంటుంది, క్లీన్ అయితే ఎవరు చేయరు వాటిని, ఏదో అలా అలా ఉంటుంది. స్నానం చేసి వచ్చేయాలి, గంగాదేవిని తలుచుకోవాలి, మునగాలి, పైకి లేయాలి. క్లీన్నెస్ ఎంతైనా కొంచెం తక్కువ అండి అటు సైడ్. ఇవే అన్ని ఘాట్స్. శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన ఘాట్ కూడా ఉంది అక్కడ, చాలా బాగుంటుంది. రెడ్ ఫోర్ట్ శ్రీకృష్ణదేవరాయ. ఇదేనండి మా ఘాట్ రైడ్. అంటే మొత్తం కాశీలో ఉన్న అన్ని ఘాట్స్ చూడడానికి వెళ్ళే రైడ్ అన్నమాట. బోట్ మీద, మోటార్ బోట్. అండ్ పర్ పర్సన్ 50 రూపీస్, సమ్టైమ్స్ 100 రూపీస్ 60 రూపీస్ అలా కూడా అడుగుతారు. ఈ రైడ్ తర్వాత మేము కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళాము. దర్శనం తర్వాత టెంపుల్కి వెళ్ళకండి, చాలా డిస్టెన్స్ వస్తుంది. రైడ్ తర్వాత వెళ్ళండి, ఇక్కడి నుంచి దగ్గర. కాలభైరవ టెంపుల్ నుంచి మళ్ళీ దశాశ్వమేధ ఘాట్ వచ్చాము. ఆటో 20 రూపీస్ ఇచ్చాము. అండ్ ప్లస్ ఇక్కడి నుంచి మీరు చూడబోయే వ్యూస్ అన్నీ మణికర్ణిక ఘాట్ వ్యూస్ మాత్రమే. లాస్ట్లో మీకు అంటే ఆ రోజు రాత్రి మేము అక్కడే ఉన్నాం దశాశ్వమేధ ఘాట్లో, ఎందుకంటే గంగా హారతి కోసం. ఆ వ్యూస్ మీకు లాస్ట్లో వస్తే, స్కిప్ టు లాస్ట్. ఆల్రెడీ నేను గంగా హారతి వీడియో సపరేట్గా పెట్టాను, దాని లింక్ కూడా కింద ఇచ్చాను. అండ్ మేమున్న హోటల్ యొక్క లింక్ కూడా కిందే ఉంది. హోటల్ ఇన్సైడ్ క్లీన్ ఉంది, కానీ సర్కమ్స్టెన్సెస్ అంటే కాశీలో ఎక్కడా క్లీన్ ఉండదు. సో ఎంజాయ్ ది వ్యూస్. నో మోర్ ఇన్ఫర్మేషన్. జై హింద్. ఇల్లుడు స్నానాలు చేస్తాను, అక్కడ కాలుస్తాను. దాంట్లో ఆరబెట్టుకున్నాడు కదా ఆయన, అది గుడ్డ ఆయన కప్పుకుండే గుడ్డ. సెగ ఇడి కొడతాను Thank you.